జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్లో ఆధ్యాత్మికతతో 33,000 కోట్ల దేవతల నిలయంతో వెలసిల్లుతున్న భక్తాగ్రేసరుడు శ్రీ భక్త మార్కండేయ మరియు గాయత్రీమాత సన్నిధిలో గత 10 సంవత్సరాల నుండి సత్సంగ సభ్యులందరిచే భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంతో ముందుకెళ్తూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో సత్సంగ వార్షికోత్సవంలో భాగంగా దశమ వార్షికోత్సవం సోమవారం రోజున కొనసాగింది. గడియారంతో కూడిన మెమెంటల్ను సత్సంగ సభ్యులందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవాసంఘం అధ్యక్షులు సిరిపురం జితేందర్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు ఎల్లాల శ్రీనివాస రెడ్డి, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భోగ ప్రవీణ్ కుమార్ మరియు సత్సంగ సభ్యులు ఆకబత్తిని శ్రీనివాస్, భీమనాథిని భూమేశ్వరి, చిలకమారి శ్రీనివాస్, సంగీత శ్రీనివాస్, కోటగిరి శ్రవణ్ కుమార్, గుడికందుల వెంకన్న, అనమల్ల వెంకటేశం, భోగ మల్లేశం, కోమాకుల సుదర్శన్, కస్తూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనవలసిన అమ్మవారి కన్నా ఒకసారి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తుంటూ జై భవాని. తమ రామచంద్ర గారు సచిత్రంగా ఉదయిస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడికి శివుడి కళ్ళ కట్టినట్టు చూపెడుతున్నాను పాఠం ద్వారా.
అది ఇక్కడ కూడా ఇంకా బయట ఇక్కడ మనకు దొరకలేదు. ఇంత బాగా అంతా ఇన్వాల్వ్ అయిపోయారు చేసినటువంటి కార్యక్రమం చాలా సంతోషదాయకం. అంటే ఒక మందిరం మనం వచ్చినప్పుడు కలగాల్సిన పూర్తి అనుభూతిని మీ ద్వారా ఇక్కడ పొందడం అనేది మా అదృష్టం. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి ఇంత గొప్ప కార్యక్రమం నిరాటంకంగా జరగడం అనేది కూడా గొప్ప విషయం. ఇది 10 సంవత్సరాలు కాదు, ఇంకా ఇంకా ఇలాగే జరుగుతుంటుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ముందుకెళ్తున్నారు. ఇంకా చాలా భజన మండలి ఏర్పడడం కాకుండా మన సంస్కృతిని వివిధ రకాలంటే రానున్న ఇప్పుడు యువత కానీ విద్యార్థులకు కానీ మీరు అందించిన వారు అవుతున్నారు. ఈ మీతో ఈ అవకాశాన్ని పాల్పంచుకోవడం అనేది మనం అదృష్టంగా భావిస్తూ నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. ఆ కలియుగంలో భగవన్నామం చూపించలేదు అని వేణయ్య గారు పేరు పదవి చెప్తున్నారు. సత్సంగంలో కలియుగ నామం భగవన్నామ స్మరణ ఉంటుంది కాబట్టి కలియుగంలో ధరించడానికి భగవన్నామం ఉంటుంది కాబట్టి అందరినీ మాత్రమే కూడి కార్యక్రమాలు కనిపించేస్తున్నారు. అలాగే గణేష్ మంత్ర నిర్వహణ కూడా మాత్రమే ఒక బృందం 15 సంవత్సరాల నుంచి సహకరించడం జరుగుతుంది. అందరూ కూడా విఘ్నేశ్వరుడు శ్రీవారు ఆడవారి కలగాలని కోరుతున్నారు. ఇక్కడ భక్తులందరినీ ఇతరులు డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను అప్పుడప్పుడు వస్తాను. నేను ఈరోజు అయితే పూర్తిగా తన్మయత్వంలో మునిగిపోవడం జరిగింది. మంచి మంచి పాటలతో భక్తులను ఆకట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని సంకల్పించే విధంగా చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ముందు తరాలను కూడా అంటే నెక్స్ట్ వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి పాటలు నేర్పించి వాళ్ళను కూడా ఈ దైవ చింతనలో ఉండే విధంగా తయారు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఒక సత్సంగ కార్యక్రమం నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. ఈనాటి కాలంలో ఈ గజిబిజి పాశ్చిమంలో ఒక సత్సంగ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. అది కూడా ఒక 10 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా వర్షం పడ్డా పెరుగులు పడ్డా ఉరుములు విన్న దేవాలయానికి వచ్చి సమయానికి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మనందరం కూడా దీన్ని హర్షించాల్సిన విషయం, అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. అయితే ఏమవుతుంది సత్సంగకు వస్తే, ఏం జరుగుతుందని సత్సంగ రాకుంటే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది, ఏమవుతుంది ఏమి కాదు, వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఒక అరగంటలో 15 నిమిషాలు ఒక్క గంట ఒక 15 నిమిషాలు ఒక అరగంట సత్సంగ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. పాల్పంచుకుంటే ఏం జరుగుతుంది అనేది పంచుకునే తర్వాత మనకి ఒక అనుభవంలో అది 1 నెల 2 నెలలు తెలిసే విషయం కాదు, అది 3 నెలలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. మనం మన మనస్సు నగ్నమైన విధానాన్ని బట్టి ప్రసంగ సభ్యులందరికీ దానికి తోడ్పాటు చేస్తున్న పద్మశాలి సేవా సంఘం వాళ్ళకి అందరికీ కూడా దాన్ని పాల్పంచుకుంటున్న భక్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు చూస్తూ చూస్తానంటే 10 సంవత్సరాలు గడిచిపోయింది. అత్యంత సమర్థవంతంగా ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఇస్తున్న ఆకృతిని శ్రీనివాస్ గారు నిజంగా అభినందనీయులు. ఎవరికి నిస్పృహ లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ సమయానికి సత్సంగ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఇంత చక్కని ఆధ్యాత్మిక కేంద్రంలో ఇంత సమర్థవంతంగా నిర్వహించడం నిజంగా మరొకసారి అభినందనలు తెలుపుతూ ఇంతకన్నా భజన సత్సంగం మొదలు చేసుకుని ఇప్పటికి 10 సంవత్సరాలు కావచ్చుంది. దానికి ముందుగా మొదటి సంవత్సరంలో 2007లో మా ఆయన ఉన్నప్పుడే ఈ భజన సత్సంగం సాగడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్న అందరికీ అదృష్టాన్ని చేయవలసిన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank you.